ఈరోజు చాలా ఎడ్యుకేషన్ గురించి మంచి విషయాలు తెలిసినాయి మాకు. కానీ నా యొక్క ఆలోచన ఏంటంటే, ఈ విధంగా చదివించిన తర్వాత ఈ స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే, సాఫ్ట్వేర్ చదివిన తర్వాత కూడా వాళ్ళు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా వేరే వాళ్ళతో లేడీస్తో సంబంధాలు పెట్టుకుని సహజీవనం అనే ఒక చట్టం వచ్చింది కదా, దాన్ని సపోర్ట్ చేసుకొని తల్లిదండ్రులకు చాలా దూరం అయిపోతున్నారు, బంధువులకు చాలా దూరం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు దీని విషయాలు తెలియగలేకపోవడం వల్ల, తర్వాత బంధుత్వం అనేది ఒక ఇది తెలియకపోవడం వల్ల వాళ్ళ సహజీవనం అనే ఒక పేరుతో చాలా ఇదవుతున్నారు, చెడదారిపోతున్నారు. దాని గురించి చెప్తారని మేము సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, ఈరోజు మీరు ఎడ్యుకేషన్ గురించి చాలా అద్భుతంగా ప్రసంగం చేశారు. కానీ నా సలహా ఏంటంటే, ఎవరైతే మన హోంలో మంచిగా చదువుకొని డాక్టర్స్ అవుతున్నారో, ఇంజనీర్స్ అవుతున్నారో, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారో, వీరికి సరైనటువంటి దీని పరిజ్ఞానం లేని కారణంగా సహజీవనం, డేటింగ్ అని చెప్పేసి అమ్మాయిలతో తిరిగిపోవడం, అలాంటి విషయాలకు సపోర్ట్ చేయడము, తల్లిదండ్రుల్ని అగౌరవపరచడము, బంధువుల హక్కుల్ని గుర్తించకపోవడం, ఇలాంటి చెడ్డ పనుల్లో కూరుకుంటున్నారు, ఇదేంటని సోదరుడు అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి, ఒక టోపీ గడ్డం పెట్టుకొని ఆలింగా బయటికి వచ్చినటువంటి వ్యక్తి తన భార్యను కిరాతకంగా చంపేశాడు అని ఆలింలందరూ దుర్మార్గులు కాదు. అలాగే టోపీ గడ్డం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏదైనా దొంగతనం చేశాడని టోపీ గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దొంగలు కాదు. అలాగే ఒక మదర్సాకు చెందినటువంటి మౌలానా ఏదో ఒక అత్యాచారం చేశాడు అని ఆ మదర్సాలలో చదివించే మౌలానాలందరూ కూడా ఆ పని చేసిన వారితో కాదు. అలాగే మీరు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది నైతికతకు, అంటే అది మొరాలిటీకి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. ఎవరైతే మన హోమ్లో ఉన్నత చదువులు చదువుకున్నారో వారు డేటింగ్ అని చెప్పి తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడం, బంధువుల హక్కుల్ని గుర్తించుకోవడం ఇలా జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి నిజంగా చెప్పాలి అంటే, ఈరోజు మనం చదువుకునేటటువంటి సిలబస్ ఏదైతే ఉందో, మనం చదువుతున్నటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాల్లో, అక్కడ మనకు సైన్స్ గురించి, మెడిసిన్ గురించి, ఇంజనీరింగ్ గురించి, చరిత్ర గురించి, సోషల్ స్టడీస్ గురించి సిలబస్ చదివించడం జరుగుతుంది తప్ప అక్కడ మోరల్ ఎడ్యుకేషన్ లేదు. నైతికతకు సంబంధించినటువంటి సిలబస్ ఎక్కడ కూడా చదివించడం జరగదు. ఈ నైతికతకు సంబంధించినటువంటి సిలబస్ ఎక్కడ ఉంటుందంటే, అది ఖురాన్లో ఉంటుంది, హదీస్లో ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. నేను అదే చెప్పాను నా ప్రసంగంలో. బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే, ఇక్కడ ప్రతి ముస్లిం ధార్మిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం, బేసిక్ ఇస్లామిక్ నాలెడ్జ్ని కలిగి ఉండడం ఫర్జే ఐన్. ఫర్జే కిఫాయా ఏంటి, మన హోమ్లో కొంతమంది పండితులుగా, ఆలిములుగా, హాఫీజులుగా తీర్చిదిద్దబడాలి, అది ఫర్జే కిఫాయా. ప్రతి ముస్లిం తలబులు ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమా, అంటే ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై బాధ్యత ఏంటంటే ఇస్లాం సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడం. అకీదా, అల్లాపై ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఐదు పూటల నమాజ్ ఎలా చదవాలి, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఎలా ఇవ్వాలి, ధనవంతుడైతే 2.5% జకాత్ ఎలా తీయాలి, హజ్ యాత్ర ఎలా చేయాలి, ఇది అరకానే ఇస్లాం, బేసిక్ విషయాలు తెలిసిన వాళ్ళు. దీంతోపాటు శరీయత్కి సంబంధించినటువంటి హలాల్ ఏంటి, హరామ్ ఏంటి, సూసైడ్ చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు, వడ్డీ అనేది పాపము, ఇలా బేసిక్ విషయాల యొక్క నాలెడ్జ్ ఇది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వాలి. ముస్లిం సమాజం ఏమవుతుందంటే, వేస్తే మదర్సాలో వేసేస్తున్నారు. చివరికి మదర్సాలో ఏ విధంగా ఆలింగా తయారైపోయి వస్తున్నాడంటే, ఒక వ్యక్తి ఒక ఆలింని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, సార్ ఆలిం గారు, ఆలిం గారు కాల్ సెంటర్లో జాబ్ చేయవచ్చు అంటే ఎస్టీడీ బూత్ పెట్టుకోవచ్చండి అన్నాడు ఆలిం గారు. అంటే ఈ విధంగా, అదేవిధంగా ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక ముస్లిం దీన్ నాలెడ్జ్ లేని కారణంగా ఆ వ్యక్తి కనీసము ఒక సఫర్లో ఉన్నప్పుడు, అంటే అతడు సఫర్లో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు 4 రకాతుల బదులు 2 రకాతులు నమాజ్ చదవాలి అన్న విషయం కూడా ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎవరైతే ముస్లింలుగా దీన్ నాలెడ్జ్ లేని వారికి ఖసర్ నమాజ్ ఎలా చేయాలో కూడా తెలియదు వారికి. కాబట్టి ఇక్కడ ఈ ల్యాకింగ్ అనేది, ఈ సమస్య అనేది రెండు వైపులా ఉంది. కాబట్టి దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. తల్లి పాదాల
క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ నాలెడ్జ్ వారికి మనం ఇవ్వాలి. కాబట్టి మన పిల్లలు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చదువుతున్నారో, అలాంటి ముస్లిం పిల్లలకు తమ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా ధర్మానికి సంబంధించిన విషయాలు రోజు మాట్లాడాలి. ఈరోజు మనం మాట్లాడలేదు, ఖురాన్ చెప్పట్లేదు, హదీస్ చెప్పట్లేదు, ప్రవక్త వారి జీవిత గాథకు సంబంధించిన విషయాలు చెప్పట్లేదు, ఒక సమస్య వచ్చినప్పుడు సహాబాలు ఎలా బయటపడ్డారు, ఎలాంటి స్థైర్యాన్ని సహనాన్ని కలిగి ఉన్నారు మనం చెప్పట్లేదు. మనం ఏం చేస్తున్నాం, అవునండి డాక్టర్ అయితే సరిపోతుంది, ఇంజనీరింగ్ అయితే చాలు, ఈ వ్యక్తి యుఎస్కి వెళ్ళిపోతే అక్కడ ఎంఎస్ చేసుకుంటే చాలు, ఇలా ఆలోచన ఉంది. తద్వారా దీన్ లేక ఆ వ్యక్తి నాస్తికుడిగా మారిపోతున్నాడు, లేదా మీరు చెప్పినట్టుగా ఈ డేటింగ్ యాప్తో ఆ అమ్మాయితో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇలాంటి పనులు జరగకూడదంటే తల్లిదండ్రులు ఫోకస్ చేయాలి. కేవలం దునియా నాలెడ్జ్ మాత్రమే కాదు, దీన్ నాలెడ్జ్ కూడా అవసరమే. అలాగే ఎక్కడైతే మదర్సాలో కేవలం దీన్ నాలెడ్జ్ ఉందో అక్కడ మోడర్న్ ఎడ్యుకేషన్, మినిమం 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం. ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యలు ఉండవు. చివరిగా ఏ వ్యక్తి అయితే దుర్మార్గుడు ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే నీతి బాహ్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడో, అతడు ఎన్ని చదువులు చదువుకున్నా అతని బుద్ధి మాత్రం మారదు. కాబట్టి ఇన్నవల్ ఆమలు బిన్నియత్, నియత్ సంకల్పం అనేది సరిగా ఉండాలి. అల్లా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుకోక ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.